తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మలయప్ప స్వామి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు పక్కనే స్వామి దంతపు పల్లెకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిచ్చారు ప్రపంచమంతా మాయతో నిండి ఉందని తన భక్తులు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో తన భక్తులకు మోహిని రూపంలో తెలియజేస్తాడని విశ్వాసం రోజు సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ సేవ జరగనుంది గరుడ వాహన సేవను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు గరుడ సేవలో స్వామివారిని దర్శించుకోవడానికి గ్యాలరీలు అన్నీ నిండిపోతాయి దీంతో గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే కల్పి కల్పించాలనే ఉద్దేశంతో టీడీపీ వాహన సేవ సమయాన్ని మార్చింది ఆరు గంటల ముప్పై నిమిషాలకు గరుడ వాహన సేవ జరగనుంది జగన్నాటక సూత్రధారి మలయ్యప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు భక్తులందరికీ దర్శనం కల్పించేలా గరుడ సేవ రాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగనుంది